Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ తండ్రి కూతుళ్ళు వెరీ స్పెషల్ విషయం తెలిస్తే వావ్ అంటారు. ఇప్పటి వరకు దేశంలో మరే తండ్రి కూతురు సాధించలేని ఘనతను తమ సొంతం చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇదో రేర్ పరిణామంగా చెప్పాలి. ఇంతకీ ఈ అరుదైన ఘనతను సాధించింది మరెవరో కాదు, భారత వైమానిక దళానికి చెందిన ఎయిర్ కమాండర్ సంజయ్ శర్మ. ఆయన కుమార్తె ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ. వీరిద్దరూ కలిసి ఫైటర్ జెట్ను నడిపి రికార్డును క్రియేట్ చేశారు. ఒక యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రి కూతుళ్ళుగా వీరిద్దరూ రికార్డుల్లో నిలిచారు. ఆడపిల్ల పుట్టిందంటే అరకొర చదువులతో ఇంటికే పరిమితం చేసే స్థాయి నుంచి గడిచిన కొద్ది కాలంగా వారి అభిప్రాయాలకు విలువను ఇచ్చి వారు కోరుకున్న చదువుల్ని చదివిస్తున్న తండ్రులు ఎక్కువయ్యారు. దీనికి నిలువెత్తు నిదర్శనంగా సంజయ్ శర్మను కూడా చెప్పాలి. 1989లో వైమానిక దళంలో చేరిన ఆయన తండ్రి బాటను పట్టింది ఆయన కుమార్తె అనన్య శర్మ. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని భావించిన ఆమె ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ పూర్తి చేశారు. 2016లో వైమానిక దళం మొదటి మహిళ ఫైటర్ పైలట్ల టీంలో సభ్యురాలైన అనన్య తర్వాత ఫ్లయింగ్ బ్రాంచ్ శిక్షణకు ఎన్నికైంది. కఠిన శిక్షణ పొందిన ఆమె గత ఏడాది డిసెంబర్లో ఫైటర్ పైలట్గా నియామకాన్ని పొందారు. ఇటీవల కర్ణాటకలోని బేదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో హ్యాక్ 132 ఎయిర్ క్రాఫ్ట్లో ఈ తండ్రి కూతుళ్ళు కలిసి ప్రయాణించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఒక మిషన్ కోసం తండ్రి కుమార్తె ఒక యుద్ధ విమానంలో కలిసి ప్రయాణించడం ఇదే తొలిసారిగా వైమానిక దళ అధికారులు చెబుతున్నారు. భారత వైమానిక దళం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక తండ్రి కుమార్తెలు ఇద్దరు ఒకే యుద్ధ విమానంలో కలిసి ప్రయాణించడాన్ని అరుదైన ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. ప్రయాణం అనంతరం వారు ప్రయాణించిన యుద్ధ విమానం ముందు వీరిద్దరు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ తండ్రి కూతుళ్లను అభినందించడమే కాదు, ఇలాంటి అరుదైన ఉదంతాలకు మరింతమంది తండ్రులు ముందుకు రావాలని ఆశిద్దాం.